ఎన్టీఆర్ఆర్ విగ్రహాలు ఎన్టీఆర్ఆర్ భజన కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ద్రోహులు ఈ 420 బ్యాచ్ వెన్నపోటు బ్యాచ్ ఇదంతా కూడా వీళ్ళకి ఎన్టీఆర్ మీద ఎటువంటి ప్రేమ లేదు ఆయన పెట్టినటువంటి పార్టీ మీద ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద వాటిని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకోవచ్చు శుభ్రంగా ఈ రాష్ట్రాన్ని మింగేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఈ 420 చంద్రబాబు నాయుడు డిఫాల్టర్ అయిపోయాడు ఇతను బొమ్మ పెట్టిన ఇతను పేరు పెట్టిన ఇతను గురించి ఎక్కడన్నా మాట్లాడిన ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లోకేష్ దరిద్రంలాగా పట్టి పీడిస్తున్నారు వీళ్ళ పేరు చెప్తే 4 ఓట్లు కూడా రాలవు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో చెత్త చెత్తగా ఓడిపోతుంది కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాలంటే ఒకటే ఒక మార్గం మళ్ళీ మోసం చేయటం మళ్ళీ ఎంటిరారికి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పడటం కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంటిరారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీలోంచి సస్పెండ్ చేసి బయటికి గెంటి ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చావుకు కారణమైనటువంటి ఈ దుర్మార్గులకి ఈ గుంట నక్కలకి ఈ రోజు మళ్ళీ ఎన్టీఆర్ఆర్ బొమ్మలు ఫోటోలు పెట్టుకుని భజన చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఈ దిక్కుమాలినటువంటి ఈ 420 వెన్నుపోటు బ్యాచ్ ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే అడుగుతున్నారు ఎన్టీఆర్ఆర్ అభిమానులు మేమంతా కూడా ఒకటే అడుగుతున్నాం ఎన్టీఆర్ఆర్ అంత గొప్ప వ్యక్తి అయితే ఎన్టీఆర్ఆర్ మీద మీకు అంత ప్రేమ అభిమానాలు ఉంటే మీరు ఎన్టీఆర్ఆర్ కి ఎందుకు వెన్నుపోటు పొడిచారు ఆయన పార్టీలోంచి ఎందుకు సస్పెండ్ చేసి బయటికి